శాంతి మురళీ తారీఖు నవంబర్ 22, 2021 మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు మీకు ఈ పాత కలియుగ ప్రపంచపు ఆలోచనలు ఏవీ రాకూడదు ప్రశ్న బాబా పిల్లలకు శ్రేష్ఠ కర్మలు చేసేందుకు లేక కర్మలను తీర్చిదిద్దుకునేందుకు ఏ విధిని తెలియజేశారు జవాబు మీ కర్మలను తీర్చిదిద్దుకునేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యముగా ఉండండి ఎప్పుడైనా పొరపాటుగా అయినా ఏ తప్పు పని అయినా జరిగితే దానిని బాబాకు వెంటనే వ్రాసేయండి సత్యతతో బాబాకు వినిపించినట్లయితే దాని ప్రభావం తగ్గిపోతుంది లేకపోతే అది పెరుగుతూ ఉంటుంది బాబా వద్దకు సమాచారం వస్తే బాబా దానిని సరిదిద్దేందుకు శ్రీమతాన్ని ఇస్తారు ఓం శాంతి పిల్లలు మీరు ఉదయం నుండి ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు అని శివ బాబా బ్రహ్మ ద్వారా ప్రశ్నిస్తున్నారు మీరు విద్యార్థులు కావున శివబాబా మమ్మల్ని చదివించేందుకు వచ్చారు అని మీరు తప్పకుండా భావిస్తారు కదా ఈ చదువు ద్వారా మనం సూర్యవంశీయులుగా అవుతాము ఎందుకంటే ఇప్పుడు విష్ణుపురికి అధిపతులుగా అయ్యేందుకు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు ఈ ఆలోచనలతో మీరు కూర్చున్నారా లేక ఎవరికైనా బాధ్యతలు పిల్లలు వ్యాపార వ్యవహారాలు మొదలైనవి గుర్తుకు వస్తున్నాయా ఇది గీతా పాఠశాల మనల్ని భగవంతుడు చదివిస్తున్నాడు తద్వారా మేము లక్ష్మీ నారాయణులుగా లేక వారి కుటుంబ సభ్యులుగా అవుతాము అని బుద్ధిలో ఉండాలి ఇది రాజయోగము మేము బాబా ద్వారా డైరెక్టుగా విని సూర్యవంశీ కుటుంబ సభ్యులుగా అవుతాము అని బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా లక్ష్మీ నారాయణుల చిత్రం ముందు ఉంది అక్కడ మన రాజ్యం ఉంటుంది కాంగ్రెస్ వారు కూడా రామరాజ్యం కావాలని కోరుకుంటారు కదా స్వర్గం అని దేనినంటారో ఆ బ్రాహ్మణులకు తెలియదు మనం బాబా ద్వారా స్వర్గపు స్వరాజ్య విద్యను నేర్చుకుంటున్నామని పిల్లలైన మీరే తెలుసుకున్నారు మనమే స్వర్గ అధిపతులుగా అవుతాము దీనిని లోపల స్మరిస్తూ ఉండాలి స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో తాము బారిస్టర్గా ఇంజనీర్గా అవుతామని దాని కొరకే చదువుతున్నామని ఉంటుంది మీకు కనీసం ఇదైనా గుర్తుంటుందా లేక ఇది మర్చిపోతున్నారా అని బాబా అడుగుతున్నారు మీరు ఉన్నతోన్నతుడైన భగవంతుని విద్యార్థులు మిమ్మల్ని ఉన్నతోన్నతులైన దేవతలుగా తయారు చేసేందుకు బాబా చదివిస్తున్నారు మీరు వారి పిల్లలు ఆత్మలు ఈ శరీరము ద్వారా తమ భవిష్య పదవిని స్మృతి చేస్తున్నాయా లేక దేహ సంబంధీకులను దైహిక ఆస్తిని వ్యాపార వ్యవహారాలను స్మృతి చేస్తున్నారా ఇక్కడకు వచ్చినప్పుడు మమ్మల్ని చదివించేందుకు అనంతమైన తండ్రి వస్తారు మమ్మల్ని అనంతమైన అధిపతులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారు అని భావించాలి ఆ తర్వాత ఇక రాజా రాణులుగా అవ్వండి లేక ప్రజలుగా అవ్వండి బాబా యజమానులుగా అయితే చేస్తారు కదా కొత్త ప్రపంచంలో సూర్యవంశమే ఉంటుంది మేము అక్కడ రాజ్యం చేస్తాము అని మీరు అర్థం చేసుకున్నారు కదా పిల్లలు బయట ఉంటూ తమ ఇల్లు వాకిళ్లలో పొలం పనులలో ఉంటూ బాబాను అంతగా స్మృతి చేయలేరని బాబాకు తెలుసు కావున ఇక్కడకు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఆ ఆలోచనలన్నిటినీ వదిలి రండి అంటున్నారు బాబా ఇప్పుడు మీరు ఈ కలియుగ ప్రపంచంలోనే లేరు మీరిప్పుడు
సంగమ సమయంలో ఉన్నారు. మీరు కలియుగాన్ని వదిలేశారు. బయట కలియుగం ఉంది. విశేషంగా ఉన్న ఈ మధువనము సంగమం. కావుననే మధువనానికి మహిమ ఉంది. ఇక్కడ ఈ మురళీనే స్మరించండి. ఏదైతే మీరు వింటారో దానిని గుర్తు చేసుకుంటూ ఉండండి. మరియు విచారసాగర మంతనం చేయండి. ఎంత సమయం లభిస్తే అంత చిత్రాల ముందుకు వెళ్ళి కూర్చోండి. వాటిని చూస్తూ చదువుతూ ఉండండి. విద్యార్థులను తీసుకువచ్చే బ్రాహ్మిణిపై ఎంతో బాధ్యత ఉంది అంటున్నారు బాబా. ఎంతో ధ్యానమును ఉంచవలసి ఉంటుంది. మా క్లాస్లో తక్కువ మంది పాస్ అయితే మా పరువు పోతుంది అన్న చింత టీచర్లకు ఉంటుంది కదా. స్కూల్లో చాలామంది పాస్ అయితే ఆ టీచర్ను మంచి టీచర్గా భావిస్తారు. కావున బ్రాహ్మణీలు విద్యార్థులపై ధ్యానము నుంచాలి. ఇక్కడ మీరు సంగమంలోకి వచ్చారు. ఇక్కడ డైరెక్ట్గా బాబా వినిపిస్తారు. ఇక్కడి ప్రభావం చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఇల్లు, వాకిళ్ళు, వ్యాపారాలు మొదలైనవి గుర్తుకు వస్తే అటువంటి వారు సాధారణ ప్రజలుగా అవుతారని బాబా భావిస్తారు. రాజులుగా అవ్వడానికి వచ్చారు. కానీ నిజానికి పిల్లల్లో లోపల ఎంతో సంతోషం ఉండాలి. చిత్రాలు కూడా మీకు ఎంతో సహాయం చేస్తాయి. మనుషులు స్మృతి చేసేందుకు అష్టదేవతల మరియు గురువుల చిత్రాలను తమ ఇళ్లల్లో పెట్టుకుంటారు. కానీ వారిని స్మృతి చేయడం ద్వారా ఏమీ లభించదు. భక్తి మార్గంలో ఏదైతే చేస్తారో వాటి వల్ల కిందకు దిగజారుతూనే వస్తారు. పిల్లలైన మీరు పైకి వెళ్లేందుకు శివబాబా స్మృతిని చేయాలి. మీ ఇంట్లో చిత్రాలను పెట్టుకున్నట్లయితే గడియ గడియ స్మృతి కలుగుతుంది. మొదట మీరు హనుమంతుడిని, కృష్ణుడిని, రాముడిని స్మృతి చేసేవారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని శివబాబా సమ్ముఖంగా చెబుతున్నారు. త్రిమూర్తి చిత్రము చాలా బాగుంది. ఈ చిత్రాన్ని ఎల్లప్పుడూ మీ జేబులో పెట్టుకోండి. గడియ గడియ చూస్తూ ఉంటే ఇది గుర్తుంటుంది అంటున్నారు బాబా. బాబా భక్తునిగా ఉన్నప్పుడు లక్ష్మీనారాయణుల ఫోటోను జేబులో పెట్టుకునేవారు. తమ దిండు కింద తమతో పాటు ఉంచుకునేవారు. కానీ దానివల్ల ఏమీ లభించలేదు. ఇప్పుడు బాబా ద్వారా ఎంతో ప్రాప్తి లభిస్తుంది. కావున వారినే స్మృతి చేయాలి. ఇందులో మాయ ఎంతగానో ఎదుర్కొంటూ ఉంటుంది. జ్ఞానమును ఎంతగానో వింటూ వినిపిస్తూ ఉంటారు. ఇందులో ముందుకు వెళ్తూ ఉంటారు. 84 జన్మల చక్రమును మరచిపోతాము అని ఎప్పుడూ అనరు. అలాగని ఇక్కడ ఉండేవారు ఎక్కువగా స్మృతి చేస్తారని కాదు. ఇక్కడ ఉండి కూడా చెత్తా చెదారాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవారు కూడా కొందరు ఉన్నారు అంటున్నారు బాబా. ఏ తండ్రి నుండైతే స్వచ్ఛముగా అయ్యేందుకు వచ్చామో వారినే తెలుసుకోరు. మాయా నీడ పడి ఉంటుంది. ముఖ్యమైన విషయం స్మృతి. చాలా మంచి మంచి పిల్లలు కూడా స్మృతిలో ఉండడం లేదని బాబాకు తెలుసు. స్మృతిలో ఉండడం ద్వారానే దేహాభిమానం తగ్గుతుంది. చాలా మధురంగా ఉంటారు. దేహాభిమానం ఉన్నట్లయితే మధురంగా అవ్వరు. పోట్లాడుకుంటూ ఉంటారు. బాబా ఇలా అందరినీ అనరు. కొందరు సుపుత్రులు కూడా ఉన్నారు. ఎవరైతే యోగంలో ఉంటారో వారు సుపుత్రులుగా భావించబడతారు. వారిచే ఏ తప్పుడు పనులు జరగవు. వారు మిత్ర సంబంధీకులందరినీ మరచిపోతారు. మనము నగ్నముగా వచ్చాము అంటే అశరీరులుగా వచ్చాము. ఇప్పుడు మళ్ళీ అశరీరులుగా ఇంటికి వెళ్ళాలని భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానమనే మూడవ నేత్రం లభించింది. దీని ద్వారా మీరు ఇంటిని తెలుసుకుంటారు. అలాగే
రాజధానిని కూడా తెలుసుకుంటారు. వారు చూపించినట్లు శివబాబా నల్లని లింగమేమీ కాదని, వారు ఒక బిందువులా ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మనం ఇంటికి వెళతాము. అక్కడ మనం అశరీరులుగా ఉంటాము. కావున ఇప్పుడు మనం అశరీరులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయాలని కూడా మనకు తెలుసు. ఆత్మ వినాశనం లేదని, అందులో 84 జన్మల పాత్ర రచింపబడి ఉందని, అది ఎప్పుడూ అంతం కాదని కూడా అర్థం చేయించడం జరుగుతుంది. కొద్ది సమయం ముక్తిధామంలోకి వెళ్ళి మళ్ళీ పాత్రలోకి రావాలి. మీరు ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు అంటున్నారు బాబా. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. బాబాను స్మృతి చేయడం ద్వారా మనం తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయిపోతాము. ఇక్కడ వ్యాపార వ్యవహారాలను తలుచుకోకూడదు. ఇక్కడ మీరు పూర్తి సంగమ యుగంలో ఉన్నారు. మీరిప్పుడు నావలో కూర్చున్నారు. కొందరు మధ్యలో దిగిపోతారు, మళ్ళీ చిక్కుకొని మరణిస్తారు. దీనిని గూర్చి కూడా శాస్త్రాలలో ఒక కథ ఉంది. మనం ఆవలి తీరం వైపుకు వెళ్తున్నామని, శివబాబా మన నావికుడని ఇప్పుడు మీకు తెలుసు. కృష్ణుడిని నావికుడు అని కాని, తోటమాలి అని కాని అనరు. శివ భగవాను వాచ అని ఉంది. పతిత పావనుడు శివబాబాయే. కృష్ణుడి వైపుకు బుద్ధి వెళ్ళజాలదు. మనుషుల బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది. బాబా వచ్చి ఈ భ్రమించడం నుండి వినిపిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. అప్పుడే మీరు స్వర్గాధిపతులుగా అవుతారు అని చెబుతారు. ఈ విషయాలను మర్చిపోకూడదు. మీరు ఎంతో రిఫ్రెష్ అయ్యి ఇక్కడి నుండి వెళ్తారు. కానీ మళ్ళీ బాబా మేము తిరిగి ఎలా ఉన్నామో అలాగే అయిపోయాము అని మీ అనుభవాన్ని కూడా వినిపిస్తారు. మిత్ర సంబంధికులు మొదలైన వారి మొహం చూడగానే వశీభూతులైపోతారు. పిల్లలైన మీరు ప్రేయస్సులు. మీ పనులు చేసుకుంటూ ప్రియుడిని స్మృతి చేయండి. అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు అంటున్నారు బాబా. ఇప్పుడు పురుషార్థం చెయ్యకపోతే ఒక కిరీటం కూడా లభించజాలదు. పిల్లలు ఇక్కడకు వచ్చినప్పుడు సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ఇక్కడ ఇంకేమీ లేదు. కేవలం మీ స్మృతి చిహ్నమైన దిల్వాడా మందిరమే ఉంది. దానిని మీరు చూడవచ్చు. పైన వైకుంఠం ఉంది. మీ వృక్షంలో కూడా స్పష్టముగా ఉంది. కింద రాజయోగంలో కూర్చున్నారు. పైన రాజ్యం ఉంది. దిల్వాడా మందిరము ఖచ్చితముగా నిర్మించబడింది. శివబాబా మనకు మళ్ళీ జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. ఈ కలియుగ వినాశనం జరగనున్నది. ఈ ఆదిదేవుడు ఆదినాథుడు ఎవరు? మీకు అందరి కర్తవ్యములను గూర్చి తెలుసు. ఈ సమయపు చర్చ మళ్ళీ భక్తి మార్గంలో నడుస్తుంది. పండుగలు, వ్రతాలు మొదలైనవన్నీ ఈ సమయానికి చెందినవే. సత్యమైన వ్రతము మన్మనాభవ. అంతేకాని నిర్జలముగా ఉండడం, తిండి తినకపోవడం ఇవేవీ వ్రతాలు కావు. ఈ సమయంలో ప్రపంచంలో మాయా ఆడంబరం ఎంతో ఉంది. ఇంతకు ముందు ఈ కరెంట్, గ్యాస్ మొదలైనవేవీ లేవు. ఇవన్నీ తర్వాత కనుగొనబడ్డాయి. ఇవన్నీ వచ్చి 100 సంవత్సరాలే అయ్యింది. వీటిలో మనుషులు చిక్కుకొని ఉన్నారు. మాకు స్వర్గం ఇక్కడే ఉంది అని అంటారు. మాయ జోరు ఎంతగా ఉందంటే వారు బాబాను ఏమాత్రమూ స్మృతి చెయ్యరు. మేము స్వర్గంలో ఎలా ఉన్నామో మీరు వచ్చి చూడండి అని అంటారు. నిజానికి
ఆ స్వర్గానికి ముందు ఇది ఎందుకూ పనికిరాదు. స్వర్గం ఎక్కడా, నరకం ఎక్కడా? స్వర్గంలోని ఒక్క వస్తువు కూడా ఇక్కడ ఉండజాలదు అంటున్నారు బాబా. అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానముగా ఉంటుంది. గోవులు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. మీరు కూడా ఫస్ట్ క్లాస్గా అవుతారు. కావున మీ ఫర్నిచర్, అన్న పానాదులు మొదలైనవన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. మీరు సూక్ష్మ వతనంలో పళ్ళు మొదలైనవి చూసి వస్తారు కదా, దానికి సూబీరసము అన్న పేరును పెట్టారు. అసలు స్వర్గమేమిటో ప్రపంచంలోని వారికి ఏమాత్రమూ తెలియదు. అక్కడ అన్నీ సతో ప్రధానముగా ఉంటాయి. అక్కడ ఈ ధూళి, మట్టి మొదలైనవేవీ పడవు. అక్కడ దుఃఖ విషయమే ఉండదు అంటున్నారు బాబా. కానీ బాబా మమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు చదివిస్తున్నారన్న నశ పిల్లలకు అంతగా ఎక్కడం లేదు. చిత్రాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. చిత్రాలు తయారు చేయించడంలో సమయమైతే పడుతుంది కదా. బాబా అన్నింటినీ సేవ కొరకే తయారు చేయిస్తారు. కానీ కొందరు తమ వ్యాపార వ్యవహారాలలో ఎంతగా చిక్కుకొని ఉన్నారంటే వారు కనీసం బాబాను స్మృతి కూడా చేయరు. ప్రదర్శనీ చిత్రాల మ్యాగజైన్ కూడా ఉంది, దానిని కూడా చదవాలి. గీతను నియమానుసారంగా చదివేవారు ఎవరైతే ఉంటారో వారు ఎక్కడకు వెళ్ళినా గీతను తప్పకుండా చదువుతారు. ఇప్పుడు మీకు సత్యమైన గీతా చిత్రాల సహితముగా లభించింది. ఇప్పుడు మీరు చాలా బాగా కష్టపడాలి, లేకపోతే ఉన్నత పదవిని పొందలేరు. సాక్షాత్కారాలు జరిగినప్పుడు ఆర్తనాదాలు చేయవలసి ఉంటుంది. పరీక్షలు పూర్తవగానే నంబర్ వారీగా మరొక క్లాస్లో కూర్చుంటారు. అలాగే ఇక్కడ కూడా సాక్షాత్కారాలయ్యాక నంబర్ వారీగా రుద్రమాలలోకి, మళ్ళీ విజయమాలలోకి వెళతారు. స్కూల్లో ఎవరైనా పిల్లలు పాస్ అవ్వకపోతే ఎంతో బాధపడతారు. మీది మొత్తం కల్ప కల్పాంతరాల విషయము అని చెప్తున్నారు బాబా. కొందరు పిల్లలు పూర్తి మ్యాగజైన్ను చదవరు. పిల్లలు మ్యాగజైన్ను చదివి సేవ చేయాలి. బాబా ఫలానా వారిని మార్చండి, మంచి బ్రాహ్మణిని పంపండి అని వ్రాస్తారు. కొందరికి బ్రాహ్మణిపై ఎంత ప్రేమ ఉంటుందంటే ఆ బ్రాహ్మణిని మార్చగానే పడిపోతారు, సెంటర్కు రావడమే వదిలేస్తారు. ఏదైనా తప్పు పని జరిగితే వెంటనే బాబాకు వ్రాయాలి, అప్పుడు పాపం ప్రభావం తగ్గుతుంది, లేకపోతే వృద్ధి పొందుతూ ఉంటుంది. బాబా తీర్చిదిద్దేందుకు ఈ విధముగా చెబుతారు. కానీ ఎవరైనా బాగుపడేది లేకపోతే పాపకర్మలు చేయడమే వదలరు. వారి భాగ్యంలో లేదు. బాబా వద్దకు వారు తాము రిపోర్టును పంపించినట్లయితే వారిని తీర్చిదిద్దేందుకు బాబా ప్రయత్నిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాప్దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అశరీరులుగా అయ్యేందుకు పూర్తిగా అభ్యాసం చేయాలి. ఏ తప్పుడు మాటలు మాట్లాడకూడదు. చాలా మధురంగా అవ్వాలి. ఏ విషయంలోనూ గొడవ పడకూడదు. రెండు, మురళీని స్మరణ చేసుకుంటూ ఉండాలి. మీరు ఏదైతే వింటారో దానిపై విచారసాగర మంతనం చేయాలి. మన్మనాభవ వ్రతములో ఉండాలి అంటున్నారు బాబా. వరదానము, సదా ఆజ్ఞ అనే తిలకాన్ని ధారణ చేసి ఫస్ట్ ప్రైజును తీసుకునే ఆజ్ఞాకారీ భవ. వివరణ, ఏ పిల్లల మస్తకంపై ఆజ్ఞాకారులు అనే స్మృతి తిలకం
తిద్దబడి ఉందో ఎవరైతే ఒక్క సంకల్పమును కూడా ఆజ్ఞ లేకుండా చేయరో వారికి ఫస్ట్ ప్రైజ్ లభిస్తుంది. ఏ విధముగా సీతకు గీత లోపలే కూర్చోవాలి అనే ఆజ్ఞ లభించిందో అలా ప్రతి అడుగును వేస్తూ ప్రతి సంకల్పమును చేస్తూ బాబా ఆజ్ఞారూపి రేఖ లోపల ఉన్నట్లయితే సదా సురక్షితులుగా ఉంటారు. ఏ విధమైన రావణ సంస్కారాలు దాడి చెయ్యవు మరియు సమయం కూడా వ్యర్థం అవ్వదు అంటున్నారు బాబా. స్లోగన్: ఎవరిపైనైనా మోహం ఉన్నట్లయితే ఆ మోహము పురుషార్థంలో తప్పకుండా నిర్లక్ష్యులుగా చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.